శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణాన్ని పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణిస్తున్నారు. ఆ ప్రేమ గల ప్రభు రెండవసారి త్వరగా ఈ లోకానికి వచ్చి ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రేమ గల ప్రభు నామం పేట మిమ్మల్ని అందరినీ కూడా ఈ హోప్ ఇండియా ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నేను ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము అపోస్తల కార్యాల గ్రంథం రెండవ భాగాన్ని ధ్యానిస్తున్నాం. ఇది వరకు అపోస్తల కార్యాలు మొదటి భాగాన్ని అనగా మొదటి 14 అధ్యాయాలు ధ్యానించాం. ఈ రెండవ శీర్షికలో 15 అధ్యాయం నుంచి చివరిగా ఉన్న అధ్యాయాల వరకు కూడా మనం ధ్యానించబోతున్నాం. ఈ దినాన అపోస్తల కార్యాల గ్రంథం 16 అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. 16 అధ్యాయంలో మొదటి నుంచి 15 వచనాల వరకు మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో మనం కొనసాగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ దినాన మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, ఈ యొక్క అపోస్తల కార్యాల గ్రంథంలో 16 అధ్యాయాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు ప్రభువా. మీరే ఆధ్యాత్మిక పాఠాలు మాకు నేర్పించి మీ కుమారులుగా కుమార్తెలుగా ఈ కడవర కాలంలో జీవించడానికి
మీ కృపను మాకు దయచేయమని, ఆయన మీ యొక్క సేవను ప్రభువా ప్రతి వారము కూడా నాయన ప్రతి వ్యక్తి కూడా వారు చేసి అనేక మందిని మీ యొక్క రాజ్యానికి వారసులుగా చేసి ధన్యత మాకు దయచేయమని ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడా మీరే మా హృదయాలను నాయన నింపి మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనాలు ధ్యానించబోతున్నాం. దీనిలో పౌలు గారు శీల పౌలు శీల గారు వారు దేవుని యొక్క పరిచర్య నిమిత్తం, దేవుని యొక్క సేవ నిమిత్తం ఆ దినాల్లో అనేక ప్రాంతాలు సందర్శించి లిస్ట్రా అనే ఆ యొక్క పట్టణానికి వచ్చారు. ఇక్కడ మనం గమనిస్తున్నది ఏమిటంటే 15వ అధ్యాయం ఆఖరి భాగంలో పౌలు గారు యొక్క శీలను తన పరిచర్యలో భాగం పంచుకోవటానికి తనకు తోడుగా ఉండటానికి శీలను ఎంచుకున్నారు, బర్నబా గారు మార్కును ఎంచుకున్నారు. వీరి మధ్య చిన్న విభేదం కూడా వచ్చింది. అది వ్యక్తిగత విభేదం కనుక సంఘం అంతటికి ఈ యొక్క సమస్యను తేలేదు. వారిలో వారే దాన్ని పరిష్కరించుకుని ప్రభు సేవ నిమిత్తం, ప్రభు సేవ ఇంకా ముందుకు వెళ్ళటానికి వీరు రెండు బృందాలుగా విడిపోయినట్లుగా 15వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం చూస్తున్నాం. ఆ యొక్క భాగంలోనే పౌలు గారు శీలా గారు. అయితే కొంతమంది దీనిలో అనగా అపోస్తల కార్యగ్రంథాల్లో ఎక్కువ ప్రావీణ్యత లేని చాలామంది గ్రామాల్లో ఉన్న సేవకులు బోధకులు పౌలు శీల. శీల అంటే ఈ యొక్క పేరు స్త్రీ పేరులాగా మనకి వినబడుతుంది, కానీ ఇంగ్లీష్లో సైలస్ అన్నారు. సో కనుక ఈ యొక్క శీల స్త్రీ కాదు, పురుషుడు. వీరిద్దరు కలిసి దేవుని సేవ చేయటానికి లిస్ట్రా అనే ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఒక విశ్వాసి ఉన్నట్టుగా వాక్యం మనకు చెప్తుంది. ఆయన పేరు తిమోతి, ఆ విశ్వాసి పేరు. ప్రభువుని తెలుసుకున్నాడు, ఎంతో ప్రభు కొరకు ఉద్రేకంగా సేవ చేయాలని ఆశతో ఉన్న యవనస్తుడు. ఆయన యొక్క తల్లి యూదురాలు, తండ్రి గ్రీకు భాషవాడు, అంటే గ్రీకు అనగా అన్యుడు. ఆ రోజుల్లో అన్యుల్ని గ్రీకులు అనేవారు, యూదులు గ్రీకులు అంటే అన్యుడైన. ఒక విషయాన్ని మనం గుర్తించాలి ఇక్కడ, ఈ రోజుల్లో ఆ రోజుల్లో కూడా విశ్వాసులు అవిశ్వాసులు కూడా వివాహం చేసుకున్న సందర్భాలు అనేకంగా మనకి కనిపిస్తున్నాయి. ఈ కడవర కాలంలో కూడా ఇవి కోకొల్లలుగా ఉంటున్నాయి. క్రైస్తవులు కానివారు వివాహం, లేకపోతే క్రైస్తవుల్లోనే ఒక డినామినేషను మరి ఒక డినామినేషను, రకరకాల వివాహాలు జరుగుతున్నాయి. ఈ యొక్క కుటుంబం కూడా ఈ యొక్క భార్య వలన, ఆ యొక్క యూదురాలు కనుక కుటుంబం అంతా కూడా విశ్వాసులు అయినట్లుగా ఈ వాక్యాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఆ విశ్వాసంలోనే తన బిడ్డలను కూడా తను పెంచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా? మనం కూడా మన కుటుంబాన్ని విశ్వాసంలో నిలుపుకుంటూ మన కుటుంబ సభ్యులు అనగా మన బిడ్డలను కూడా విశ్వాసంలో వారిని పెంచాలి ప్రభువులో. ఇది ప్రతి యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత. పౌలు గారు ఆ ప్రాంతంలో అనేక మంది యూదులు ఉన్నారు కనుక వారికి అభ్యంతరం లేకుండా ఉండాలని తిమోతికి పౌలు గారు సున్నతి చేశారు. ఇంతకు ముందే కదా 15వ అధ్యాయంలో ఎవరికి కూడా అన్యులకి సున్నతి ఎక్కర్లేదని ఆ యొక్క యెరూషలేములో ఉన్న అపోస్తలులు పెద్దలు సంఘ సభలు నిర్ణయించి ఉత్తరం రాసి అంతియోకకు తగిన సంఘాలకి పంపించారు. ఇక్కడ మరి పౌలు గారు మరలా ఎందుకు సున్నతి చేస్తున్నారంటే, ఈ యొక్క తిమోతి యవనస్తుడు యూదురాలకు జన్మించాడు కనుక తక్కిన యూదులకి అభ్యంతరం లేకుండా ఉండాలని, తక్కిన యూదులందరూ కూడా వారు కూడా విశ్వాసులు అవ్వాలని యూదుల నిమిత్తం ఈయన ఈ కార్యాన్ని చేసినట్లుగా కనిపిస్తుంది మనకి. అయితే రక్షణకు ఇది అవసరం లేదు,
కానీ యూదులకు అభ్యంతరం లేకుండా ఉండేలాగా ఈ యొక్క సున్నతి చేశారు ఆయన. చేసిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఆయన సువార్త ప్రకటించడానికి ఆయన ప్లాన్ వేశారు. అయితే ఈ యొక్క తిమోతి ఎంతో ఉద్రేకంగా ఉన్న యువకుడు, ఆయన పౌలు గారితో కలిసి సేవకు వెళ్ళారు. పౌలు గారు, శీల, తిమోతి ఇప్పుడు వారి సేవకు వెళ్తున్నారు. వీరు ముగ్గురు కలిసి ఆ ప్రాంతం అంతా సేవ చేస్తున్న ఆ యొక్క సమయంలో మరి ఒక సంఘటన ఇక్కడ పౌలు గారి యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. ఆయన ప్రభు కొరకు చేసిన ఆ పరిచర్యలో మనం చూస్తున్నాం. అదేమిటంటే అపొస్తలుల కార్యాలు 16:6 పరిశుద్ధాత్ముడు చెప్పారు పౌలు గారికి, నీవు ఇక ఆసియాలో సువార్త ప్రకటించవద్దు, తక్కిన చోట్లకు వెళ్ళు అని చెప్పారు. మరి ఆసియాలో ఎందుకు ప్రకటించవద్దు అంటున్నారు? ఆసియాలో అప్పటికే చాలా సువార్త జరిగినది, వాక్య ప్రకటన జరిగింది అపొస్తలుల ద్వారా, కనుక ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ అస్సలు సువార్త లేకుండా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఆ ఐరోపా ఖండం అంటున్నాం, యూరప్ అంటున్నాం, అక్కడికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలి నువ్వు అని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా? ప్రియ సోదరి సోదరులా, మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్ముడు ఆయన మనల్ని నడిపిస్తున్నారా? పరిశుద్ధాత్మ చే నడిపించబడినట్లయితే అది ఎంతో ధన్యకరం, ఎంతో దీవెనికరం మనకు, మన పరిచర్యకు, అది మనకు, మనం చేస్తున్న ఆ సేవకు. అపొస్తలుల కార్యాలు 16:7 Acts 16:7 పౌలు గారు తక్కిన వారి బృందం కలిసి వారు ఆ ప్రాంతంలో ఉన్న బితేనియా అనే పట్టణానికి వెళ్ళాలని వారు సిద్ధపడ్డారు. బితేనియాకు వెళ్ళాలని సిద్ధపడితే దానిని కూడా పరిశుద్ధాత్ముడు అన్నారు, అక్కడికి వెళ్ళవద్దు. కానీ ఎక్కడికి వెళ్ళాలో వారికి తేట తెల్లంగా చెప్పట్లేదు, కానీ ఇక్కడికి వెళ్ళొద్దు అన్నారు బితేనియాకు కూడా. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు చెప్పారో పౌలు గారు వారి బృందం అక్కడికి కూడా వెళ్ళటం మానేశారు. అయితే ఎక్కడికి దేవుని యొక్క చిత్తం ఉన్నదో, ఎక్కడికి వెళ్ళి దేవుని సువార్త చేయటం ఆయన చిత్తమో అక్కడికే వెళ్ళాలా, అప్పుడు నీవు దీవించబడతావు, నీవు ప్రభు కొరకు చేసే సేవ కూడా ఆశీర్వదించబడుతుంది, వృద్ధి చెందుతుంది. మన ఇష్టం వచ్చిన కాడికి వెళ్ళటం అది తగదు. మనకి మన ఇష్టం వచ్చిన దగ్గరికి మనం వెళ్ళి సేవ చేసినట్లయితే ఆ యొక్క ప్రాంతంలో చాలాసార్లు ఏమిటంటే కొంతమంది పలానా ప్రాంతం వెళ్ళి, పలానా గ్రామం వెళ్ళి నేను సేవ చేయాలి, దేనికి? ప్రభువు నడిపించలేదు, పరిశుద్ధాత్మని చెప్పలేదు. ఆ ప్రాంతంలో మనకున్న స్వలాభం ఏంటంటే, మనకున్న ఆ యొక్క సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఏంటంటే, అక్కడ ఎక్కువ ధనవంతులు ఉన్నారు, లేకపోయినట్లయితే అక్కడ మా కులం వారు ఉన్నారు, లేకపోతే ఆ ప్రాంతంలో మన భాష వారు ఉన్నారు అనే స్వార్థంతో మన యొక్క సొంత ఆలోచనలతో వెళ్తున్నాం. అక్కడ ఎక్కువ ధనవంతులు ఉన్నట్లయితే వారు కానుకలు ఎక్కువ ఇస్తారు, అక్కడ ఆర్థికంగా నేను బలపడవచ్చు. మన యొక్క సొంత లాభమే చూసుకుంటున్నాం చాలాసార్లు. అయితే లేకపోతే కొన్నిసార్లు కొంతమంది సేవకులు ఏమనుకుంటున్నారు, పలానా ప్రాంతానికి వెళ్ళి సేవ చేసినట్లయితే అక్కడ మంచి పాఠశాలలు ఉన్నాయి మా యొక్క బిడ్డలు చదువుకోవటానికి, లేకపోతే మంచి ఆసుపత్రి సదుపాయం ఉంది ఆ ప్రాంతంలో, లేకపోతే మంచి అక్కడ ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ రవాణా సదుపాయాలు ఆ ప్రాంతంలో బాగా ఉన్నాయి, అయితే చక్కని పాడి పంటలు ఉన్నాయి ఆ ప్రాంతంలో అని ఆ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క అవకాశాల్ని మనం చూచుకొని అక్కడికి వెళ్ళి సేవ చేయాలని ఆశిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవలో ఆ విధంగా మనం సొంత నిర్ణయాలు చేసినట్లయితే దానికి దేవుని యొక్క దీవెన మనకు తోడుగా ఉండదు. దేవుడు చెప్పినట్టుగా వెళ్ళాలా, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలా, అప్పుడు మనం ఆశీర్వదించబడతాం, మన సేవ ఆశీర్వదించబడుతుంది, దేవుని యొక్క నామానికి ఘనత వస్తుంది, అనేక మంది రక్షణలోకి వస్తారు. అపొస్తలుల కార్యాలు 16:9 చూసినట్లయితే పౌలు గారు వారి యొక్క బృందము వారు ట్రోవస్ అనే ఆ యొక్క పట్టణానికి వచ్చారు. దీన్ని మన భాషలో త్రోయా అంటున్నాం, త్రోయా,
ఇంగ్లీష్లో ట్రోవాస్ అంటున్నారు, ఆ యొక్క ప్రాంతానికి వచ్చారు. అప్పుడు ఆ రాత్రి వేళ పౌలు గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ యొక్క దర్శనంలో ఆయన చూచింది ఏంటంటే, ఒక పురుషుడు, ఆయన మాసిడోనియాకు చెందినవాడు. ఆ మాసిడోనియాకు చెందిన ఆ వ్యక్తి ఎంతో దీనంగా బ్రతిమాలుతున్నాడు పౌలు గారిని, అయ్యా దయచేసి మా ప్రాంతానికి వచ్చి ఇక్కడ మాకు సహాయం చేయండి అని బ్రతిమాలుతూ దర్శనంలో కనిపించారు. ఎప్పుడైతే ఆయన దర్శనంలో బ్రతిమాలతో కనిపించారో పౌలు గారికి తెలిసింది ఏంటంటే, మనం తప్పకుండా ఈ మాసిడోనియాకి వెళ్ళమని దేవుని యొక్క సలహా, పరిశుద్ధాత్ముడు మనల్ని ఇక్కడికి వెళ్ళమని చెప్తున్నారు, కనుక నీ దర్శనంలో ఒక వ్యక్తి ఎంతో దీనంగా సహాయం చేయండి మాకు. సహాయం అంటే ఆర్థిక సహాయం కాదు సుమా, వాక్య సహాయం లేకపోతే ఆధ్యాత్మిక సహాయం, మాకు రక్షణను గురించి చెప్పడానికి ఇక్కడికి రండి అన్నట్లుగా బ్రతిమాలారు. కనుక అక్కడికి వెళ్ళారు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సువార్త సేవ ఎక్కడ జరిపించాలంటే, ఎక్కడైతే వాక్యం అందలేదో, ఇంకా ఎక్కడైతే సంఘాలు లేవో ఆ ప్రాంతానికి వెళ్ళాలా. అప్పుడు ఆ ప్రాంతం అంతా ఆశీర్వదించబడుతుంది, ఆ ప్రాంతంలో అనేక మంది రక్షణ పొందుతారు. కానీ ఈ రోజుల్లో జరుగుతున్న సేవ ఎలా ఉన్నది, చాలా పోటీతత్వంలో ఉంది, చాలా కాంపిటీషను. చాలా విచారం ఏంటంటే, గ్రామాల్లో కూడా ఒకే వీధిలో రెండు సంఘాలు మూడు సంఘాలు ఉన్న గ్రామాలు ఉన్నాయి. ఒకే వీధిలో ప్రక్కప్రక్కన పెట్టేసుకుంటున్నారు, కారణం పోటీ, ఒకరికొకరు పోటీ. ఒకసారి కొంత కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో ఒకే సంఘంగా ఉంటుంది, వారిలో వారికి విభేదాలు వచ్చి విడిపోయి ఆ ప్రక్కనే ఇంకొక చచ్చి కట్టేస్తున్నారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా జరిగినట్లయితే చాలాసార్లు జరిగే విషయం ఏంటి, అక్కడ ఆ గ్రామంలో లేకపోతే ఆ వీధిలో వారు ఎంతో పెద్ద సౌండ్ బాక్స్ పెట్టేస్తున్నారు, సౌండ్ బాక్సెస్ పెట్టేస్తున్నారు, పాటలు వేస్తున్నారు, వాక్యం చెప్తున్నారు. ఆ ప్రక్క చచ్చి వారు కూడా పోటీగా వారు కూడా సౌండ్ బాక్సులు పెట్టేస్తున్నారు. అయితే ఏ మాటలు వినాలా, ఏ పాటలు వినాలా, అంత గందరగోళం. తక్కిన వారు అన్యులు అనుకుంటున్నారు, ఈ గోళంతా ఎందుకు మనకి అనేసి వారి మీద పోలీసులు కూడా ఫిర్యాదులు చేసిన ప్రాంతాలు ఉంటున్నాయి. కారణం, ఈ సౌండ్ ఎక్కువైపోతుంది, మేము ఉండలేకపోతున్నాం ఇక్కడ అని. అంటే చూడండి, పోటీ ఎలా వచ్చేసిందో. ఆ చుట్టుపక్కల సువార్త ఎక్కడ లేదో అక్కడికి వెళ్ళాలి మనం, వారికి చెప్పాలా, అక్కడ స్థాపించాలా. ఆల్రెడీ వాక్యం ఉన్న దాని తర్వాత ఉన్న చోట, సంఘం ఉన్న చోట పెట్టినప్పటికీ ఎలా ఉంటుందంటే, కడుపు నిండుగా ఉన్న వారికి మనం ఎంత చక్కని ఆహారం పెట్టినప్పటికీ అది రుచికరంగా ఉండదు. మన భాషలో ఉన్నది కదా, కడుపు నిండు వారికి గారెలు పెట్టినా చేదుగానే ఉన్నాయట. గారెలు చాలా చక్కగా కమ్మగా రుచికరంగా ఉంటున్నాయి, కానీ కడుపు నిండిన వారికి అది రుచిగా కనిపించదు, చేదుగా ఉంటుంది. అలాగే వాక్యం తెలిసిన వారు, ప్రభువుని గురించి తెలిసిన వారు, సంఘానికి వెళ్తున్న వారు మరలా ఇంకో సంఘం పెట్టినట్లయితే ఆ ప్రక్కనే అది చేదుగానే ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యం లేని వారి దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్రాంతాలకు వెళ్ళాలి. పరిశుద్ధాత్ముడు అక్కడికే నడిపించారు. ఈ యొక్క మాసిడోనియా ప్రాంతంలో ఇక ఏ విధమైన సంఘం లేదు, వారికి రక్షణ తెలియదు, లేకపోతే యేసు ప్రభు గురించి ఎవ్వరూ చెప్పలేదు. అపొస్తలుల కార్యాలు 16:12 వచ్చిన మనం చూసినట్లయితే, యాక్ట్స్ చాప్టర్ 16 వర్స్ 12, అపొస్తలుల కార్యాలు 16:12 మనం చూసినట్లయితే, పౌలు గారు వారి బృందం ఈ యొక్క త్రోయా పట్టణం నుంచి ఫిలిప్పి పట్టణానికి వచ్చారు. దేనికి వచ్చారు ఫిలిప్పి పట్టణానికి, ఈ యొక్క మాసిడోనియా, ఈ మాసిడోనియా ఆ ప్రాంతానికి ఫిలిప్పి పట్టణం చాలా ప్రాముఖ్యమైన పట్టణం, కనుక ఫిలిప్పి పట్టణానికి వచ్చారు. వారు వచ్చిన తర్వాత అక్కడ విశ్వాసులు ఎవరైనా ఉన్నారా, అనగా యూదులు ఎవరు ఉన్నారా అని, ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ పట్టణానికి ఏ ప్రాంతానికి వెళ్ళినా పౌలు గారు మొట్టమొదటిగా చూచింది ఎవరి గురించి అంటే, యూదులు ఈ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారా, వారికి మొదట వాక్యాన్ని చెప్పి, కారణం వారికి అనేక విషయాలు తెలుసు వాక్యం గురించి. ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు గారి గురించి ఉన్న ఆ యొక్క ప్రవచనాలు కూడా తెలుసు వారికి. కనుక వారిని ముందు ఆయన సందర్శించి వారికి వాక్యం పంచి వారితోనే ఆగిపోకుండా తర్వాత అన్యులకు కూడా చెప్పారు. ఆ రీతిగానే అక్కడ ఉన్న విశ్వాసుల్ని, లేకపోతే ఎవరైతే ఉన్నారో వారిని
దర్శించాలని ఆయన ప్రయత్నం చేశారు. అపొస్తల కార్యాలు 16:13. Acts 16:13. సబ్బాత్ దినాన, సబ్బాత్ అంటే ఏమిటి? ఆ యొక్క వారంలో ఆఖరి రోజు. దీనిని 7వ దినం అంటున్నాం మనం. వారంలో కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రపంచంలో వారానికి 7 రోజులు మాత్రమే. ఆ యొక్క 7 రోజుల్లో ఆఖరి రోజు సబ్బాత్, దాని పేరు. మన భాషలో శనివారం అంటున్నాం. రకరకాల భాషల్లో ఇంకా మనకున్న లెక్కల ప్రకారంగా ప్రపంచంలో ఇప్పటికి కూడా 108 భాషల్లో ఆఖరు రోజుకు, వారంలో ఆఖరు రోజుకు, 7వ రోజుకు సబ్బాత్ అనే పిలుస్తున్నారు. ఇటీవల నేను కెనియా దేశం వెళ్ళాను. వారు స్వహిలీ భాష ఎక్కువ మంది వాడుతున్నారు అక్కడ. ఆ స్వహిలీ భాషలో కూడా ఆఖరు రోజు అంటే వారంలో ఆఖరు రోజుకు వారు సబ్బాత్ అని పిలుస్తున్నారు, షబాత్ అని పిలుస్తున్నారు. అదే రీతిగా అనేక భాషల్లో పౌలు గారు ఆ దినాన్ని బృందం ఆ దినాన నది ఒడ్డుకు వెళ్ళారు. దీనికి ఆ నది ఒడ్డున కొంతమంది ఆరాధనకు వస్తారు, ఆరాధన చేసుకుంటున్నారని విని అక్కడికి వెళ్ళారు. కారణం ఏంటంటే ఆ పట్టణంలో నది ఉన్నది, ఆ నది పక్కకు వెళ్ళారు. దీన్ని మనం నేచర్ వర్షిప్ అంటున్నాం. అక్కడ అంటే సృష్టిని పూజించడం కాదు, సృష్టిలో కూర్చుని అనగా ఆలయంలో కాకుండా. ఇక్కడ అన్యులు కాబట్టి ఇక్కడ ఆలయం లేదు వారికి. ఇంకా మొట్టమొదటిగా పౌలు గారు వచ్చారు, ఆయన వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. కొంతమంది స్త్రీలు వాక్యం వినటానికి పౌలు గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చారు వారు కూడా. ఆ యొక్క విశ్రాంతి దినాన, దీన్ని విశ్రాంతి దినం అంటున్నాం లేదా సబ్బాత్ దినం అంటున్నాం. విశ్రాంతి దినం దేనికి? 6 రోజులు కష్టపడి మన పనులన్నీ చేసుకుని 7వ రోజు నువ్వు విశ్రమించాలా. దానిలో నువ్వు ఏ పని చేయకూడదు, నువ్వే కాదు నీ పశువులు కూడా ఏ పని చేయకూడదు, నీ యొక్క దాసదాసీలు కూడా ఏం పని చేయకూడదు అని 4వ ఆజ్ఞ నిర్గమ కాండము 20:8-11. Exodus 20:8-11 అక్కడ మనకు చెప్పబడ్డది. కనుక వీరు ఆ విశ్రాంతి దినాన లేదా సబ్బాత్ దినాన నది ఒడ్డుకు వచ్చారు. మరి అక్కడ కూర్చోవడానికి వారికి ఒక కుర్చీలు కానీ బెంచీలు కానీ ఏం బల్లలు కానీ ఏమీ లేవు. వారు నేల మీదే కూర్చున్నారు. అయితే చాలాసార్లు కొన్ని చిన్న గ్రామాలకు వెళ్ళినప్పుడు వారు కూడా ఆ చాప వేసుకొని అక్కడే కూర్చుంటున్నారు. వారికి సదుపాయాలు లేవు, వారికి అటువంటి కుర్చీలు బల్లలు ఆ సదుపాయాలు లేవు. అయినప్పటికీ దేవుని ఆరాధించటానికి ఎక్కడ కూర్చున్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ, ఎక్కడ 2 ముగ్గురు దేవుని నామపేట కూడి ఉంటారో అక్కడ దేవుడు నా సన్నిధి ఉంటుందని మనకు వాగ్దానం చేశారు. కనుక వీరు అందరు కలిసి పౌలు గారితో కలిసి ఆ యొక్క నది ఒడ్డున ఆరాధించారు. పౌలు గారు వీరికి వాక్యాన్ని వివరించి చెప్పారు యేసు ప్రభు గురించి. ఎప్పుడైతే వాక్యాన్ని వివరించారో అక్కడ ఉన్న వారందరూ కూడా ఎంతో దీవించబడ్డారు. ప్రత్యేకంగా ఒక స్త్రీ. అపొస్తల కార్యాల గ్రంథం 16:14. Acts 16:14. దీనిలో ఒక స్త్రీ, ఆవిడ పేరు లూదియా, ఇంగ్లీష్లో లిడియా అంటున్నారు. ఒక వ్యాపారం చేసుకునే స్త్రీ. ఏం వ్యాపారం చేసేవారు ఆవిడ అంటే ఊదారంగు వస్త్రాన్ని అమ్మేది. ఆ రోజుల్లో ఊదారంగు వస్త్రం అంటే దీన్ని ఇంగ్లీష్లో మనం పర్పుల్ క్లాత్ అంటున్నాం. చాలా ఖరీదైంది, ఒట్టి ధనవంతులు మాత్రమే కొనగలరు ఆ రోజుల్లో. ఆ యొక్క ఊదారంగు వస్త్రం ఈ యొక్క స్త్రీ అమ్ముచు తన యొక్క జీవనం కొనసాగిస్తుంది. ఆ వ్యాపారం ద్వారా ఆవిడ ఎంతో లాభపడ్డది. అయితే జరిగిన సంఘటన ఏమిటంటే ఈ యొక్క స్త్రీ లూదియా ఎప్పుడైతే పౌలు గారు చెప్తున్న వాక్యం విన్నదో యేసు ప్రభు గురించి, చాలా సంతోషించి ఆ వాక్యాన్ని అంగీకరించింది, ఆ వాక్యాన్ని నమ్మింది. ఈ విషయం అపొస్తల కార్యాలు 16:15. Acts 16:15. ఆ ఒక్క స్త్రీ మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ యొక్క సత్యాన్ని వివరించి వారు కూడా అంగీకరించారు. చూచారా, మనకి అపొస్తల కార్యాలు 10 అధ్యాయంలో కూడా మనం నేర్చుకున్నాం. కొర్నేలి అన్యుడు, ఆ యొక్క 100 మంది సైనికులకు ఆయన అధిపతి.
ఆయనతో పాటు కుటుంబం అంతా కూడా ప్రభువుని అంగీకరించారు, బాప్తిసం తీసుకున్నారు. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలా? ఎవరైనా సరే అన్యులకు వాక్యం చెప్పినప్పుడు ఒక్కరికే మనం వాక్యం చెప్పి వారొక్కరిని ఆ కుటుంబంలో నుంచి బాప్తిసించినట్లయితే తక్కిన కుటుంబం అంత ఆ కుటుంబ సభ్యుల నుంచి చాలా వ్యతిరేకత వచ్చి చాలా వారికి కష్టకాలం వస్తుంది, శ్రమలు వస్తాయి వారికి. కనుక మనం జాగ్రత్తగా చూచి ఆ కుటుంబం అంతని కూడా వారు విశ్వాసంలో నడిపించి అప్పుడు వారికి రక్షణ భాగ్యాన్ని బోధించినట్లయితే, వారికి బాప్తిసం ఇచ్చినట్లయితే ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మికంగా ఏ విధమైన శ్రమ వారికి ఒకరికి ఒకరికి ఉండదు, కారణం కుటుంబం అంతా నమ్మారు కనుక. కనుక ఈ యొక్క స్త్రీ లూదియా కుటుంబం అంతటిని కూడా విశ్వాసంలో తెచ్చుకున్నది. ఈమె తయుతీర లేకపోతే తుయతీర అంటున్నాం, ఆ పట్టణానికి చెందిన వ్యక్తి. తర్వాత మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో తుయతీరలో చాలా బలమైన సంఘం ఏర్పడ్డది. చాలామంది బైబిల్ పండితులు అనేది ఏంటంటే ఈ స్త్రీ ద్వారానే, లూదియా ద్వారానే ఈవిడ ఫిలిప్పీ పట్టణంలో వ్యాపారం చేసుకుంటూ వాక్యం విని తన బాప్తిసం తీసుకుని ఈ యొక్క సత్యాన్ని వారు తన యొక్క సొంత పట్టణంలో తీసుకువెళ్ళి వాక్యం చెప్పింది, అక్కడ సంఘం స్థాపించిందని చాలామంది బైబిల్ పండితులు అంటున్నారు. అది వాస్తవము. ప్రియ దేవుని బిడ్డ, ఈ కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు. మనం ఏం చేస్తున్నాం? ప్రభు కొరకు సువార్త అందిస్తున్నాము మనం. ఇక అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే బాప్తిసం తీసుకున్న తర్వాత ఆవిడ అంటుంది, అయ్యా మా ఇంటికి వచ్చి మా దగ్గరే ఉండండి అని పౌలు గారిని తన బృందాన్ని ఎంతో కోరి తీసుకువెళ్ళింది. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఇక్కడ వరకు కాలంలో జీవిస్తున్నాం. ఈ సువార్త అందరికీ అందాలా? మన వంతు ప్రయత్నాన్ని మనం చేద్దాం. లూదియాలాగే విశ్వాసం పొందిన తర్వాత ఆ రక్షణ వార్త ఇతరులతో పంచుకుందాం. దాని ద్వారా అనేక మంది రక్షించబడతారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఎక్కువించిన కొరకు ప్రార్థిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారిని ఈ యొక్క మాసిదోనియాకి నడిపించారు. వారందరూ కూడా అక్కడ వాక్యం విని లూదియా కుటుంబం అనేక మంది రక్షించబడ్డారు. ప్రభువా అటువంటి భారం మాకు కూడా అనుగ్రహించి అనేక మందికి వాక్యాన్ని మేము పంచుకుని దాని ద్వారా అనేక మంది రక్షించబడే ధన్యత దయచేయమని, మీ సాధనాలుగా మమ్మల్ని వాడుకోనమని, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు సేవలో మీ యొక్క సహోదరుడు డాక్టర్ శరత్ బాబు.